వెల్కమ్ బ్యాక్ టు సిటీ న్యూస్. పంట నష్ట నమోదు ప్రక్రియను మరో 3 రోజులు పొడిగించాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి జొన్న శివశంకర్రావు, జిల్లా ఉపాధ్యక్షులు ములక శివసంబరెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శనివారం రైతు సంఘం ప్రతినిధి బృందం హాఫ్పేట, కాజీపేట, కొలకలూరు, నందివెలుగు గ్రామాలలో పర్యటించి రైతులు, కౌలు రైతులను కలిసి పంట నష్ట నమోదులో ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. సుదూర ప్రాంతాలలో భూ యాజమాన్యాలు పత్రాలు సకాలంలో ఇవ్వకపోవడం, చాలా భూములు వెబ్లాండ్లోనే నమోదు కాకపోవడం వలన ప్రభుత్వం ఇచ్చే నష్టపరిహారం, సబ్సిడీలు వగైరా పొందలేకపోతున్నామని వెంకటకృష్ణారావు, గుంపెన ప్రమీలరాణి శ్రీనివాసరావులు తమ ఆవేదన వెల్లబుచ్చారు. రుద్రపాటి సుమన్, వల్లూరి వీరబాపుచి తదితరులు మాట్లాడుతూ సొసైటీ భూములు, హాఫ్పేట, కొలకలూరుకు చెందిన వందలాది భూములు ఆన్లైన్లో నమోదు కాకపోవడం ఆందోళన కలిగిస్తుందన్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా క్షేత్రస్థాయిలో జరుగుతున్న లోపాలను పరిశీలించి పరిష్కరించేందుకు తగు చర్యలు తీసుకోవాలని కోరారు. నందివెలుగు హాఫ్పేటలో వినతి పత్రాలు అందజేశారు. నదికి వచ్చిన వరదలు, భారీ వర్షాల కారణంగా తీవ్రంగా నష్టపోయారు. ఈ నష్టపోయిన రైతుల్ని, ముఖ్యంగా వాస్తవ సాగుదారులైన కౌలు రైతులను కూడా నమోదు చేయాలి. చాలా చోట్ల ఏంటంటే రైతులు ఎక్కడో అమెరికాలోనో ఇతర విదేశాల్లో ఉండి వాళ్ళు ఆన్లైన్ చేసుకోకపోవటం వల్ల ఇవాళ కౌలు రైతులకి వచ్చే ప్రభుత్వం ఇచ్చే నష్టపరిహారం కానీ, ప్రభుత్వం ఇచ్చే సబ్సిడీలు కానీ ఎటువంటివి కూడా అందకపోవటం వలన తీవ్రంగా అన్యాయం అవుతున్నారు. అటువంటి కౌలు రైతుల పట్ల ప్రభుత్వం మరి శ్రద్ధ పెట్టాల్సిన అవసరం ఉంది. అట్లాగే ప్రభుత్వం 20,000 రూపాయలు పెట్టుబడి సాయం అన్నదాత సుఖీభవ పథకం కింద రైతులకి, కౌలు రైతులకి ఇస్తామని చెప్పింది. అది ఇంతవరకు కూడా అమలు జరగలేదు. 100 రోజులు గడిచింది ప్రభుత్వం వచ్చి. ఈ 100 రోజుల్లో ఈ పెట్టుబడి సాయం ఇస్తే రైతులు, నష్టపోయిన రైతులకి, కౌలు రైతులకి ఎంతో కొంత ఉపశమనం దొరుకుతుంది. అట్లాగే ఇవాళ 10,000 మొక్కుబడిగా ఇస్తామని చెప్పడం అనేది అన్యాయం. తెనాలి రూరల్ ప్రాంతంలో జిల్లా ప్రభుత్వం పర్యటన చేస్తున్న క్రమంలో ఈరోజు హాఫ్పేట అవసరం జరిగింది. హాఫ్పేటలో మొత్తం కూడా మొన్న వరద ముంపుకి పొలాల మొత్తం కూడా ముంపుకు గురయ్యి, ఒక్క గింజ కూడా వచ్చే పరిస్థితి లేకుండా మొత్తం కూడా నాకేసిన పరిస్థితి స్పష్టంగా మనకు కనిపిస్తూ ఉంది. ప్రభుత్వం ఎన్యూమరేషన్ ప్రక్రియ ముగించేసి లిస్టులు ప్రకటించడం జరిగింది. ఇంకా 2-3 రోజులు టైం ఇస్తే తప్ప, ఈ ఎన్యూమరేషన్ ప్రక్రియ ప్రారంభిస్తే తప్ప ఇంకా నష్టపోయిన రైతుల లిస్టు మొత్తం కూడా ఎక్కే అవకాశం ఉంది. వాళ్ళకు న్యాయం జరిగే పరిస్థితి ఉన్నాయి కాబట్టి 3 రోజులు ఎన్యూమరేషన్కి పర్మిషన్ ఇవ్వాలని చెప్పేసి మేము ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా నష్టపోయిన వరి పంటకి 10,000 రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం క్యాబినెట్లో ప్రకటించడం జరిగింది. ఇవాళ 2 సార్లు ఎదేసిన పరిస్థితుల్లోనే 15,000-20,000 రూపాయలు ఖర్చు అయ్యింది. అలాగే ఇవాళ కౌలు 20 నుంచి 30,000 రూపాయల కౌలు మొత్తం 1 ఎకరానికి 50,000 రూపాయలు ఇవాళ రైతు కానీ కౌలు రైతు నష్టపోయిన పరిస్థితులలో ఈ 10,000 రూపాయలు నష్టపరిహారం కాకుండా దాన్ని 1 ఎకరానికి 25,000 రూపాయలు వరికి నష్టపరిహారం ఇవ్వాలని చెప్పేసి మేము ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం డిమాండ్ చేస్తా ఉన్నాం. వరద బాధితుల సహాయార్థం రూరల్ మండలం కొలకలూరు గ్రామానికి చెందిన జనసేన నాయకులు పొన్నకంటి చక్రవర్తి తుపాకుల ప్రసాద్ ఆధ్వర్యంలో కిష్కిందపాలెం గ్రామంలో వృద్ధులకు, వితంతువులకు, గర్భిణీలకు, ఎంపీ యూపీ పాఠశాల విద్యార్థులకు దోమతెరలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి గ్రామ సర్పంచ్, గుంటూరు నీలాంబరం ఎంపీటీసీ సభ్యులు పోలిమెట్ల ఆనంద్, వికలాంగుల సంక్షేమ సంఘం అధ్యక్షులు పులివర్తి జ్యోతిబాబు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా పొన్నకంటి చక్రవర్తి మాట్లాడుతూ ఇటీవల కురిసిన వర్షాలకు లంక గ్రామాలు మునిగిపోయాయని మా వంతు సహాయంగా దోమతెరలు పంపిణీ చేశామని తెలిపారు. కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు లక్ష్మీరేఖ, ఉపాధ్యాయులు వల్లభనేని వెంకటేశ్వరరావు, పులి వేణుబాబు, సుభాష్ని, కేకేబిఎల్ ఎన్ ప్రసాద్ పాల్గొన్నారు. వచ్చినటువంటి వరదల వల్ల మరి ఎన్నో గ్రామాలు గుంటూరు జిల్లాలో, అదేవిధంగా బాపట్ల జిల్లాలో కూడా మునిగిపోయి వాళ్ళు చాలా బాధలు పడటం జరిగింది. మరి వారికి కొంత సహాయం చేసే దృక్పథంతో తెరాలి మండలం కొలకలూరు గ్రామం నుంచి జనసేనకు సంబంధించినటువంటి మేము, అనగా పొన్నకంటి చక్రవర్తి మరియు తుపాకుల ప్రసాద్, బాపట్ల కొల్లూరు మండలం కిష్కిందపాలెం అనే గ్రామాన్ని దర్శించడం జరిగింది. అక్కడ వారి బాధలను తెలుసుకున్న తర్వాత వారికి వృద్ధులకు, వికలాంగులకు, వితంతువులకు, గర్భిణీ స్త్రీలకు మరియు స్కూల్ పిల్లలు, ఎంపీయూపీ స్కూల్ అనేటువంటి పిల్లలు, వాళ్ళలో చాలామంది పిల్లలు ఉన్నారు, వాళ్ళందరికీ కూడా ప్రతి కుటుంబానికి దోమతెరల పంపిణీ కార్యక్రమం జరిగింది.
రాష్ట్ర వైఖనస యూత్ ఫోరం, ధన్వంతరి ట్రస్ట్, తెనాలి శ్రీ వైఖనస సేవా సంఘం సంయుక్త ఆధ్వర్యంలో ఇటీవల భారీ వర్షాలకు వరదలకు బాధితులైన వైఖనస అర్చక కుటుంబీకులకు సాయం అందించారు. బాపట్ల కృష్ణా జిల్లాల పరిధిలోని కృష్ణా నది పరివాహక ప్రాంతాలంక గ్రామాలలో నివసిస్తూ వరదలకు నష్టపోయిన 100 వైఖనస కుటుంబీకులను గుర్తించడం జరిగిందని వారందరికీ సంఘీల సహకారంతో నిత్యావసర సరుకులు, వస్త్రాలు, మెడికల్ కిట్స్ పంపిణీ చేశారు. శనివారం పట్టిప్రోలు మండలం కిష్కిందపాలెం కొల్లూరు మండలంలోని పెసర్లంక, చింతర్లంక, సుగన్లంక, పోతార్లంక గ్రామాలలో అర్చకులుగా పనిచేస్తూ జీవనం కొనసాగిస్తున్న వైఖనస కుటుంబాల వారికి సంఘ ప్రతినిధులు సాయం అందించారు. కార్యక్రమంలో రాష్ట్ర వైఖనస యూత్ ఫోరం గౌరవాధ్యక్షులు ధన్వంతరి, ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి డాక్టర్ దివి శ్రీనివాస కృష్ణ, ధన్వంతరి ట్రస్ట్ కోశాధికారి దివి జయదేవ్, కౌన్సిల్ సభ్యులు డాక్టర్ అగ్నిహోత్రం ధన్వంతరి, తెనాలి వైఖనస సేవా సంఘం అధ్యక్షులు డాక్టర్ మేడూరు శ్రీనివాసమూర్తి, ప్రధాన కార్యదర్శి మాధవకుమార్, ఆర్గనైజింగ్ సెక్రటరీ తమిరిస రఘు, కోశాధికారి దివి యోగానంద్ చక్రవర్తి తదితరులు పాల్గొన్నారు. కృష్ణానది పరివాహక ప్రాంతం, కృష్ణానది అటుపక్క ఇటుపక్క ఇటు గుంటూరు జిల్లాలోని లంక గ్రామాలు, అటు బుడమేరు ఏరియాలోని సింగనగరు, ఆ పరిసర ప్రాంతాలు, అలాగే కొల్లేరు తమిళేరు పొంగి కొల్లేరులోని కొన్ని గ్రామాలు, లంకలు కూడా 4 గ్రామాలు మన వాళ్ళు ఉన్నాయి, మునిగిపోయినాయి. శ్రీ ధన్వంతరి ట్రస్టు, శ్రీ వైఖనస సేవా సంఘం తెనాలి వారు అందరం కలిసి సంయుక్తంగా ఈ మా వైఖనసులు అనేవారు ఎక్కడైతే ఉన్నారో వాళ్ళందరినీ పరామర్శించి వారికి నష్టపోయినందుకు చాలా వరకు పూర్తి చేయడానికి కొంతవరకు మనం వారు వంట సరుకులు కానీ, అలాగే బట్టలు కానీ, తర్వాత బియ్యం, అలాగే కూరగాయలు, మెడికల్ కిట్లు ఇవన్నీ అందజేయడం జరిగింది. ఈ 3 కార్యవర్గ సభ్యులందరూ కూడా కలిసిమెట్టుగా అందరూ సాగరం ఒక మాటగా, ఒక సంఘంగా, అందరం సంఘటితంగా అందరి దగ్గరికి వెళ్ళి వారందరికి కూడా పూర్తి సహకారాలు చేయడానికి నిర్ణయం తీసుకోవడం అయింది. భారీ వర్షాలు, తుఫానుల సందర్భంగా ఏర్పడినటువంటి వరదల్లో అటు కృష్ణా జిల్లాలో, ఇటు గుంటూరు జిల్లాలో కృష్ణానది పరివాహక ప్రాంతంలో ఉన్నటువంటి అనేక ప్రాంతాల్లో నివసిస్తున్న వైఖనస కుటుంబాలందరికీ కూడా ఎంతో ఇబ్బందితో వారందరూ కూడా ఆ ప్రమాదం నుండి బయటపడాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. అటువంటి వైఖనస కుటుంబాల వారందరినీ కూడా యూత్ వైఖనస యూత్ ఫోరం, ధన్వంతరి ట్రస్టు, అలాగే వైఖనస సేవా సంఘం తెనాలి వారు సంయుక్తంగా కలిసి వైఖనసులైనటువంటి వారి యొక్క సహాయ సహకారాలతో ఈ బాధితులందరి కుటుంబాలందరినీ కూడా గుర్తించి స్వయంగా వాళ్ళ దగ్గరకు వెళ్ళి వాళ్ళకి కొంత చేయూతనిచ్చే విధంగా నిత్యావసర సరుకులు, అలాగే వస్త్రాలు, కూరగాయలు ఇటువంటివన్నీ కూడా సహాయం అందించడం జరిగింది. వైకుంఠపురం మాజీ డైరెక్టర్ సమైక్య వెండి ప్రతిదారుల సంఘం ప్రధాన కార్యదర్శి వంగల మాధవరావు ప్రథమవర్ధంతి సందర్భంగా అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. శ్రీ స్వామి భక్త బృందం సేవా సమితి అధ్యక్షులు కుర్రా శ్రీనివాస్ పర్యవేక్షణ, స్థానిక రైల్వే స్టేషన్ వద్ద వంగల మాధవరావు కుటుంబ సభ్యులు మరియు సిబ్బంది సహకారంతో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో అమీర్, కాజా, సునీల్, షారుక్, మౌలాలి, మహేష్, వెంకట్రావు తదితరులు పాల్గొన్నారు.
మా గురువు గారు, మా మేస్త్రి గారు అయిన వంగల మాధవరావు గారు చనిపోయి ఇవాళకి సంవత్సరం అయింది. ఈరోజు ఆయన ప్రథమ వర్ధంతి సందర్భంగా ఇక్కడ భోజనాలు, పేదలకు భోజనాలు ఏర్పాటు చేయడం జరిగింది. వారి కుటుంబ సభ్యులు అందులో మేము వారి స్టాఫ్గా పాల్గొన్నాము. దేవుడు వాళ్ళ కుటుంబ సభ్యుల్ని అందరినీ చల్లగా చూడాలని కోరుకుంటున్నాము. ఆయన ఎక్కడున్నా మనశ్శాంతిగా ఉండాలని కోరుకుంటున్నాము. కొబ్బరి బొండాలను రోడ్లపై వేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని మున్సిపల్ కమిషనర్ బండి శేషన్న హెచ్చరించారు. పట్టణంలోని కొబ్బరి బొండాల వ్యాపారులతో మున్సిపల్ కార్యాలయంలోని కౌన్సిల్ హాల్లో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రోడ్ల వెంట కొబ్బరి బొండాలు పెట్టుకునేవారు ప్రజలకు ఇబ్బంది కలగకుండా వ్యాపారాలు చేసుకోవాలని సూచించారు. అలాగే త్రాగిన కొబ్బరి బొండాలను ప్రత్యేకమైన స్థలంలో వేసి మున్సిపల్ సిబ్బందికి అందజేయాలని సూచించారు. సమావేశంలో మున్సిపల్ ఆరోగ్యాధికారిణి డాక్టర్ కె హెలన్ నిర్మల, ఇన్ఛార్జి ఎంఈ శ్రీనివాసరావు, ఏసీపీ జెడ్ సుధాకర్, వ్యాపారులు పాల్గొన్నారు. తినేదేమీ లేదు, అది పరిస్థితి. వాస్తవంగా ఇప్పుడు ఇక్కడ అమ్మేవాళ్ళల్లో ఓ 4 కోట్లు ఏమో ఉన్నాయి. రోజుకు 2000 లో 1500 సంపాదిస్తారు. కథ వాళ్ళంతా 1000 రూపాయలు 800 వాళ్ళు, ఇద్దరు మనుషులు. మరి ఈ బుర్రలన్నీ వెహికల్స్ పెట్టి అక్కడ తీసుకెళ్ళి పోయాలంటే వీళ్ళు తినేదేమీ లేదు సార్. ఇక అట్టడప్పుడు వ్యాపారం మానేయటం. ఇక మన పట్టణంలో ఈ శుభ్రత సంబంధించి కొన్ని కార్యక్రమాలు జరుగుతున్నాయి. అందులో భాగంగానే స్వచ్ఛత హీ సేవ అనేటువంటి కార్యక్రమాలు జరుగుతున్నాయి. ప్రతిరోజు 3 వార్డులలో ఈ శానిటేషన్ కార్యక్రమాలు చేస్తున్నాం ప్రభుత్వం ఇచ్చినటువంటి ఆదేశాల ప్రకారంగా. దానిలో భాగంగా ఈ శుభ్రతకు అనారోగ్యానికి ప్రధాన అడ్డంకిగా వాడేసినటువంటి కొబ్బరి బొండాలు ఉన్నాయనేసి గుర్తించడం అయింది. ఈ యొక్క కొబ్బరి బొండాల వ్యాపారాలు చేసే వాళ్ళు అందరూ కూడా కొబ్బరి బొండాలు వాడినాక రాత్రిపూట ఊరి బయట పారేస్తున్నారు. దానివల్ల అశుభ్రత పెరిగిపోతుంది. వాటిని అన్నిటి కూడా క్లియర్ చేయడానికి మున్సిపాలిటీకి చాలా ఇబ్బందికరంగా ఉంది. అందువల్ల ఈరోజు వాళ్ళందరూ కూడా పిలిపించాం, వాళ్ళతో మాట్లాడుతున్నాం, వాళ్ళ సాధ బాధలు అన్నీ కూడా వింటున్నాము. ఓవరాల్గా అయితే ఏంటంటే వాటిని ఒక ప్రాపర్గా డిస్పోజ్ చేయాలనేసి సూచించాము. వారు వారి యొక్క సమస్యలు చెప్పారు. అయినప్పటికీ ప్రజలందరికీ ఇబ్బందికరంగా ఉన్నటువంటి యొక్క శుభ్రత విషయంలో కొన్ని వాళ్ళ కష్టాలు ఉండొచ్చు. అంత మాత్రాన కొబ్బరి బొండాలను వాడేటువంటి ఎక్కడ పడితే అక్కడ వేయకూడదు కాబట్టి ఒక ప్రాపర్ డిస్పోజల్ అయితే కనుక బాగుంటుంది అనేసి వారికి చెప్పాం. సో వారు ఇంకో రోజు విని కూడా అందరూ కలిసి మాట్లాడుకొని వస్తామంటున్నారు. వాటి ఒక ప్లేస్ అంటూ ఒకటి ఐడెంటిఫికేషన్ చేయాలి. సో చేసినాక ఊర్లో ఉన్నటువంటి యొక్క అశుభ్రతకు కారణం ఏంటంటే వేస్ట్ కొబ్బరి బొండాలకు ఒక సొల్యూషన్ రాబోతుంది అనేసి అనుకుంటున్నాము. దీనికి సంబంధించి మళ్ళీ అతి త్వరలో దాన్ని ఎలా చేయబోతున్నాం ఏంటనేటువంటి విషయం మీ ముందుకు వస్తాం. సిటీ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. కృష్ణా జిల్లా రైతు సేవా కేంద్రంలోని ధాన్యం సేకరణ కేంద్రాన్ని తనిఖీ చేసిన మంత్రి నాదెండ్ల మనోహర్. వేమూరు నియోజకవర్గంలో జరిగిన మన మంచి ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న శాసనసభ్యులు నక్క ఆనంద్ బాబు. తెనాలి రక్షిత మంచినీటి పథకం నీటిని కోకో కోలాకు తరలిస్తూ చేసిన తీర్మానాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేసిన ది తెనాలి పరిసర ప్రాంతాభివృద్ధి సంఘం. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.